ఎన్టీఆర్ గారి దగ్గర బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే తాను కలిసిన కొన్ని ఫ్లెక్సీలు అయితే పెట్టడం జరిగింది. సో వాటన్నిటిని కూడా తొలగించేయండి, తీసేయండి అని చెప్పేసి అన్న ఒక మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజానికి అక్కడ ఫ్లెక్సీలు కూడా తొలగించారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నవి. సో ఎంతవరకు వాస్తవం అంటే ఫ్లెక్సీల్లో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫ్లెక్సీలు కాదండి, జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అటో బొమ్మ ఇటో బొమ్మ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టారు. ఆయన వచ్చాడు నివాళులు అర్పించడానికి. జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణరామ్ కానీ వాళ్ళు నందమూరి కుటుంబం చేసేటువంటి ఫంక్షన్స్లో కనిపించరు, తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కనిపించరు. కానీ ఎన్టీఆర్ జయంతికి వర్ధంతికి మాత్రం ఘాట్ దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి పెడతారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ రోజు మాత్రం అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు. మిగిలిన వ్యవహారాల్లో వాళ్ళు తల దూర్చరు. దాంతో నందమూరి కుటుంబం అంతా ఒకవైపు, వీళ్ళిద్దరూ ఒకవైపు అనే ఒక డివిజన్ వచ్చేసింది. అనేక కార్యక్రమాలకు వీళ్ళు కనిపించకపోవటం, ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా జరిగినటువంటి ముగింపు వేడుకలకి రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చినా కానీ జూనియర్ ఎన్టీఆర్ రాలా. అవును, చాలామంది హీరోస్ వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ రాలా, కళ్యాణ్ రామ్ రాలా. అదే రోజు ఆయన బర్త్డే కూడా. ఆ రోజు ఆయన బర్త్డే. అంటే రకరకాల, అంటే రీజన్ ఉంది తనకి, చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉన్నప్పటికీ వస్తే బాగుండేది అనేది జనరల్ పబ్లిక్లో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ వాళ్ళు వాంటెడ్గానే రాలేదు. అంతకుముందు తారక రత్న చనిపోయినప్పుడు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఆ పార్థివ దేహాన్ని ఉంచిన సమయంలో వీళ్ళు అక్కడే ఉన్నారు. కళ్యాణరామ్, ఎన్టీఆర్ ఇద్దరు అక్కడే ఉన్నారు. బాలకృష్ణ కొంచెం వాళ్ళని ఇబ్బందికరంగా చూశాడు, హై హ్యాండెడ్గా వ్యవహరించాడు, తప్పకుండా అవతల కాలని అన్న టైప్లో కొంచెం అగౌరవ పరిచాడు అనేది కూడా బయటకు వచ్చింది వార్త. అది కూడా వీడియో సహితంగానే కనిపించింది. వీడియో సహితంగానే ఈయన వాళ్ళని కించపరుస్తున్నట్టుగా కనిపించింది దృశ్యం. అలాంటిదే ఇది కూడా, ఈ రోజున ఫ్లెక్సీలు తొలగించండి అనేది కూడా. అలాగే వీళ్ళు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ రియాక్ట్ కాలా, ఇద్దరూ రియాక్ట్ కాలేదు. ఆ సందర్భంగా బాలకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన. ఐ డోంట్ కేర్ బ్రో అన్నాడు. అది భగవంత్ కేసరిలో డైలాగు, దాన్ని అక్కడ రివీల్ చేశాడు. కాబట్టి ఆ డోంట్ కేర్ అనే దానిలో భాగంగానే ఇప్పుడు ఇది పనిచేశాడా అనేది చూడాలి. అయితే దీని మీద బయట రకరకాల వ్యాఖ్యానాలు, ఇప్పుడు యార్లగడ్డ లాంటి వాడు చాలా సీరియస్గా ఎన్టీఆర్ ఇమేజ్ ఆకాశం అంటింది, ఆకాశం అంటున్నటువంటి ఎన్టీఆర్ ఇమేజ్ మీద ఉమ్మేయటం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి నీ మొహం మీదే పడుతుంది అని వ్యాఖ్యానం చేశాడు ఆయన. ఆయనకు తోడు కొడాలి నాని. కొడాలి నాని ఇంకా సీరియస్ అయ్యాడు, ఇంకా సీరియస్ అయ్యి బాలకృష్ణ మీద పర్సనల్గా దాడి చేశాడు. అలాగే కొడాలి నాని మీద చంద్రబాబు నాయుడు గారు గుడివాడ ప్రాంతంలో జరిగినటువంటి సభలో కొంచెం సీరియస్గా మాట్లాడాడు. బూచులకి పాత్రేస్తాం టైప్లో మాట్లాడాడు ఆయన నిన్నే. ఈ క్రమంలోనే ఈ ఎన్టీఆర్ ఫ్లెక్సీల వ్యవహారం ఎజెండా మీదకి రాగానే సహజంగా ఆయన రియాక్ట్ అయ్యాడు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఆయన అన్నదానం కూడా చేశారు వాళ్ళు, కొడాలి నాని వాళ్ళు పెద్ద ఎన్టీఆర్ గారు పేరు చెప్ప పేరు అంటే ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన 28వ వర్ధంతి సందర్భంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. అసలు ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వెనకాల కూడా వైఎస్ఆర్సిపి ఉందేమో అనే ఒక డౌట్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడంలో అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడితే దానికి బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం, దీన్ని వైరల్ చేద్దాం, దీన్ని కొంత ఈ స్ప్లిట్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్దామని వైఎస్ఆర్సిపిఏ పెట్టింది అనేది కూడా ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. ఒకటి మాత్రం నిజం, ఎవరు ఏం మాట్లాడుకున్నా కానీ సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని
తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకి లాగేయటం అనేది వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ చాలా కాలంగా వాంటెడ్గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా అని పెట్టడం, లక్ష్మీపార్వతి గారికి ఒక ప్రామినెంట్ రోల్ ఇవ్వటం, అలాగే ఆవిడని వీళ్ళు ఇంట్లోంచి బయటకు పంపించారు. ఇప్పుడు రోడ్ నెంబర్ 13లో ఆవిడ రామారావు గారి కుమార్తెకు చెందినటువంటి ఇంట్లో ఉండేది లక్ష్మీపార్వతి గారు. ఉన్న రోజుల్లో సడన్గా ఇల్లు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చి, అపార్ట్మెంట్స్ కట్టడానికి ఇచ్చి, ఆవిడ సామాన్ ఆవిడ ఊళ్ళో లేని సమయంలో సామాన్ బయట పడేశారు, పడేసి ఆ ఇల్లు పడగొట్టేశారు. ఆ తర్వాత ఆవిడ ఫిలిం నగర్కి షిఫ్ట్ చేశారు. అయితే ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ధైర్యం చెప్పి, మీకు వెనక మేము ఉన్నాం, మీరేం టెన్షన్ పడద్దని కొంత ఆర్థికంగా కూడా మద్దతు ప్రకటించాడు అనేది ఒక కథనం ఉంది. కాబట్టి ఆవిడ ప్రో జగన్ ఉన్నారు. అలా ఆయన ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సందర్భంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం, ఎన్టీఆర్ రెఫరెన్స్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆయన తరచు. ఇదంతా కూడా వ్యూహమే. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం కాదు. ఎన్టీఆర్కి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశానికి ఏ సంబంధం లేదు. ఇది కేవలం నారావారి తెలుగుదేశం తప్ప నందమూరి వారి తెలుగుదేశం కాదు. సో ప్రజలు అటువైపు చూడకండి. ఎన్టీ రామారావు అంటే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అనకుండా వదలడు ఆయన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ యాంగిల్లో చూస్తే ఎన్టీఆర్ని అలాగే జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆ పార్టీ నుంచి, అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవరు రియాక్ట్ అయినా ఇమీడియట్గా కొడాలి నాని, తర్వాత వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ రియాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ నుంచి. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎక్కువ రియాక్ట్ అయ్యేది టీడీపీ శ్రేణులు. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్ మీద ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఆ టైంలో ఆయన అందేంటంటే, ఈ యూనివర్సిటీ పేరు తీసేయటం వలన రామారావు గారి కీర్తికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అంటే ఈ పేరు పెడితే ఆయన ఇమేజ్ పెరుగుతుందనో ఇది తీసేస్తే తరుగుతుందనో అనుకునే ఇమేజ్ కాదు ఆయనది, ప్రజల మనసుల్లో ఆయనకున్న స్థానం వేరు అని చెబుతూ, ఈ యూనివర్సిటీకి పేరు పెట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీకి అంటే వైఎస్ఆర్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తికి అదనంగా వనగూడేది కూడా ఏమీ లేదు అన్నాడు ఆయన. ఇది వాళ్ళకి నచ్చల, ఎవరికి? టీడీపీ శ్రేణులకి, టీడీపీ కార్యకర్తలకు నచ్చలేదు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే కాదు, టీడీపీ నాయకత్వానికి కూడా నచ్చల. ఈయన ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్లే రెగ్యులేట్ చేస్తే ఎలాగా? ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెబితే ఎట్లా? ఆయనకు అనిపించింది, ఆయన మాట్లాడతాడు. ఆయన ఏమి పార్టీతో సీరియస్గా ట్రావెల్ అవుతున్న మనిషి కాదు కదా. ఆయనకి ఇబ్బంది అనిపించింది, ఆ ఇబ్బందిని ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతవరకే నువ్వు ఇలా నా రియాక్ట్ అవ్వాల్సింది, నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, నువ్వు ఎంత అగ్రెసివ్గా వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టాలి, నువ్వు తిట్టకుండా ఏమిటిది, వాళ్ళతో కుమ్మక్క అయిపోయేవా టైప్లో మాట్లాడేశారు ఇల్లు రోడ్డు మీద కార్యకర్తలు ఓపెన్గా మైకుల ముందుకు వచ్చి మాట్లాడారు. మాట్లాడటం అనేది అంత ఈజీగా జరగదు. అది పైనుంచి ఆదేశాలు ఉంటాయి తప్ప జరిగే పని కాదు. అది పైనుంచి ఆదేశాల మేరకే వీళ్ళు మాట్లాడారు. అలాగే గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో వాటిని ఫ్లాప్ చేయటానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కాన్స్పిరసీలు జరిగిన విషయం కూడా ప్రపంచానికి తెలుసు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు ఆ సినిమాలను తొక్కడానికి. కాబట్టి అంటే ఇక్కడ రెండు గొడవలు ఉన్నాయి. ఒకటి, హరికృష్ణ పిల్లలు వీళ్ళు, హరికృష్ణని వాడుకుని వదిలేశాడు చంద్రబాబు నాయుడు అనేది ఒకటి బలంగా ఉంది వాళ్ళ మనసుల్లో. హరికృష్ణని ఆయన రామారావు గారి మీద తిరుగుబాటు చేయటానికి ఒక పావుగా వాడుకుని పని అయిపోయిన తర్వాత ఈయనకి తను ముఖ్యమంత్రి అవగానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా హరికృష్ణకి పదవి ఇచ్చి, రామారావు గారు చనిపోయిన తర్వాత
నెమ్మదిగా ఈయన్ని ఎమ్మెల్యే కాలేదు, 6 నెలలు అయిపోయింది అని ఒక సాకు చూపించి ఆ పదవిలోంచి తప్పించాడు. ఈ లోపు నిజానికి ఆయనకి ఎమ్మెల్సీ చేసో మరొకటి చేసో ఆయనకు ఆ పదవి కొనసాగించవచ్చు. బై ఎలక్షన్లో ఇప్పుడు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు అదే నియోజకవర్గంలో ఆయన నిలబెట్టి గెలిపించి అప్పుడు ఆ పదవిలో ఆయన కొనసాగించేలాగా చేయొచ్చు, కానీ చేయలేదు. ఆయన చంద్రబాబు వాంటెడ్గా హరికృష్ణను బయటకు గెంటేశాడు అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. అంటే ఎన్టీఆర్ని, ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆయన పద్ధతుల్లో ఆయన వాడేసుకుని తను ప్రయోజనం పొందాడు తప్ప ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. అందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద, కళ్యాణ్ రామ్ మీద దాడులు జరుగుతున్నాయి అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. అది ఓపెన్గా మైకుల ముందు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎటువైపు నుంచి చూసినా కానీ ఒకటి మాత్రం వాస్తవం, అది ఇందులో కాన్స్పిరసీ థియరీలు ఎన్ని ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ నందమూరి బ్రదర్స్ అని విడిగా వాళ్ళకు ఒక టైటిల్ ఉంది. ఈ నందమూరి బ్రదర్స్కి, నందమూరి ఫ్యామిలీ అంటే నారాతో కలిసినటువంటి నందమూరి కుటుంబానికి, హరికృష్ణ గారి కొడుకులు ఇద్దరికి మధ్య గ్యాప్ అయితే బీభత్సంగా ఉంది అనేది క్లియర్. ఇందులో భాగంగానే ఇప్పుడు అయోధ్య రామాలయానికి కూడా చాలామందికి ఇన్విటేషన్స్ వచ్చినాయి. ఆ ఇన్విటేషన్స్ వచ్చిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, బాలకృష్ణ లేడు.